భూపాల్పల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరి మండలం సుల్తాన్పూర్ గ్రామానికి మాజీ ఎంపీటీసీ సభ్యుడు బండి సాయిలు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గండు మహేందర్ గౌడ్లు ఈరోజు రెగ్గొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ అయిన ప్రకాష్ రెడ్డితో కలిసి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఆ సమావేశం అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూపాలపల్లిలో గంట సత్తన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడని, వారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. గోపు తిరుపతి గారు, గోపు తిరుపతి గారు రండి. కోడూరు ప్రవీణ్ గారు, గల్పూర్ మండల కేంద్రంలో గల్పూర్ గ్రామం నుంచి, గాంధీనగర్ గ్రామం నుంచి యాదవ సమ్మయ్య గారు, అదేవిధంగా రాజగోపాల్, గంధం రవి, దండుగుల రవీందర్, గంధం మల్లేష్, బోయ మహేష్, గడ్డం కృష్ణ, గడ్డం హనుమంతు, పల్లె పరమేశ్వర్ సోరి గౌస్, అదేవిధంగా గాంధీనగర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కీరన్ గారు, అదేవిధంగా అన్నారెడ్డి, బాణాల శ్రీనివాస్, మేకల అన్నయ్య, ఇంకా వీరితో పాటు సుమారు 100 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సోనియా గాంధీ గారి 6 పథకాలను చూసి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 పథకాలు ఉన్నాయో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పాస్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ అందించడం కానీ, నెలకు 2500 రూపాయలు ఈ రోజు పెరిగిన ధరలకు అనుకూలంగా వారికి వేతనం అందించడం కానీ, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేయడం కానీ, ఈరోజు దళిత గిరిజన కుటుంబాలకు 6 లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, బీసీలకు 5 లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలతో ప్రతి పేదవానికి హాస్పిటల్లో చేరి ఇంటికి వచ్చేదాకా ప్రభుత్వమే భరించే విధంగా చికిత్స చేయించడం కానీ, ఈరోజు నిరుద్యోగ యువతకు 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృద్ధి కూడా నెలకు 4000 రూపాయలు అందించడం, ఈరోజు భర్తలు కోల్పోయినటువంటి వితంతులకు, వృద్ధులకు, వికలాంగులకు 4000 రూపాయల పెన్షన్ అందించడం, అంతేకాకుండా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరని ఇస్తూ రైతులు ఇబ్బందుల్లో ఈ 8000 మంది రైతులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోవడం జరిగింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పంట రుణం 2 లక్షల రుణమాఫీ చేసి యజమానితో పాటు కౌలు రైతు కూడా ఈరోజు మరి 15000 రూపాయలు రైతు బంధు అందించి ధాన్యానికి 2500 కింటాల చొప్పున గింజా కటింగ్ లేకుండా అందించడం జరుగుతుంది. ఈ ధరణి పేరుతో పట్టా పాస్ పుస్తకాలు రాక రైతు